యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్కి కాల్ చేయండి ఏపీ బీజేపీలో ఓటమి భయం మొదలైంది పోలింగ్ ముందు ఒక లెక్క పోలింగ్ తర్వాత మరో లెక్కతో బీజేపీ అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి టీడీపీ జనసేన నుంచి సరైన సహకారం లేకపోవటం మరోవైపు సొంత పార్టీలోని సీనియర్లు దూరంగా ఉండటంతో ఘోర ఓటమి తప్పదనే భావన ఏపీ బీజేపీలో కనిపిస్తోంది మొత్తంగా కూటమిలో చేరి పూర్తిగా నష్టపోయామని బీజేపీ భావిస్తోంది బీజేపీ హైకమాండ్ అయిష్టంగా కుదుర్చుకున్న పొత్తు కమలం పార్టీ పుట్టి ముంచబోతోందా వాచ్ స్టోరీ పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీ బీజేపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది పోలింగ్ ముందు వరకు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కనిపించటం లేదు ఏపీ కమలం నేతల్ని ఓటమి భయం వెంటాడుతోంది కూటమిలో చేరి తప్పు చేశామనే భావన బీజేపీలో కనిపిస్తోంది టీడీపీ జనసేనతో జతకట్టిన బీజేపీ ఆరు ఎంపీ స్థానాలకు పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది వాస్తవానికి కూటమిలో చేరడాన్ని ఏపీకి చెందిన ఒరిజినల్ బీజేపీ నేతలంతా వ్యతిరేకించారు కాంగ్రెస్ నుంచి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వదిన దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలయ్యాక ఆమె కుమ్మక్కు రాజకీయాల వల్లే బీజేపీ హైకమాండ్ కూటమిలో చేరడానికి ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కూటమిలో చేరిన తర్వాత సీట్ల విషయంలోనూ పెద్ద పంచాయతీనే నడిచింది బిజెపికి పట్టున్న ఎనిమిది ఎంపీ స్థానాలు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సీనియర్లు ఒత్తిడి తెచ్చారు అయితే చంద్రబాబుతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసిన పురంధేశ్వరి కేవలం ఆరు ఎంపీ పది ఎమ్మెల్యే స్థానాలకే ఒప్పుకున్నారు ఆ తర్వాత టికెట్ల కేటాయింపులో సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు విశాఖ ఎంపీ స్థానం కోసం రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా ప్రయత్నించారు అధిష్టానం ఆదేశాలతో జీవీఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని రెండేళ్లుగా అక్కడే ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేశారు అయితే జీవీఎల్ కి వెన్నుపోటు పొడుస్తూ తన సోదరుడు బాలకృష్ణ చిన్నలుడు భరత్ కోసం పురంధేశ్వరి విశాఖ సీటుని వదులుకున్నారు అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కు చుక్కెదురైంది అలాగే ఏలూరు సీటు కోసం దశాబ్ద కాలంగా కష్టపడుతోన్న తపనా చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకుంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు రాజమండ్రిలో పుట్టి నాలుగున్నర దశాబ్దాలుగా బీజేపీలో పనిచేస్తున్న రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని కాదని పురంధేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు హిందూపూర్ ఎంపీ లేదా ఖదిరి అసెంబ్లీ స్థానం కోసం ప్రయత్నించిన మరో సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు ఇలా బీజేపీనే నమ్ముకుని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేతల్ని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వటం బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు కారణమైంది అనకాపల్లి ఎంపీ స్థానాన్ని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కడప జిల్లావాసి సీఎం రమేష్కు కేటాయించడంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచిందని భావిస్తున్నారు పోలింగ్ ముందు రోజు వరకు కూడా అనకాపల్లి ఎంపీ సీటు గెలుస్తామని డప్పు కొట్టుకున్న నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు సీఎం రమేష్ ని బరిలోకి దింపి తప్పు చేశామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట అసలు అనకాపల్లి సీటు కాకుండా విశాఖ సీటు తీసుకుని ఉంటే గెలుపుపై ధీమా ఉండేదని కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని టాక్ ఇక విజయవాడ వెస్ట్ నుంచి బ్యాంకుల్ని మోసం చేసిన సుజనా చౌదరిని రంగంలోకి దింపడం ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పంపేలా చేసిందని అంటున్నారు ఇక అనపర్తి బద్వేలు లాంటి చోట్ల రాత్రికి రాత్రి టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం పైన బీజేపీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు అనపర్తిలో మొదటగా మాజీ సైనికుడు శివరామకృష్ణం రాజుకి కేటాయించారు తర్వాత ఆ సీటుని అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని స్వయంగా పురంధేశ్వరి తన కారులోనే విజయవాడ బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని అప్పటికప్పుడు టికెట్ ప్రకటించారు కేవలం తన గెలుపు కోసమే పురంధేశ్వరి ఈ విధంగా చేశారని బీజేపీ సీనియర్లు మండిపడ్డారు ఇక బద్వెల్లో కూడా టీడీపీ ఇన్ఛార్జ్ రోషన్ని బీజేపీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు ఈ రెండు సీట్ల విషయంలోనూ రాష్ట్ర బీజేపీ సీనియర్లు